అమలాపురంలో జరిగిన ఘటనపై ఏలూరు జిల్లా చింతలపూడి మండలంలో దళిత సంఘాల ఆధ్వర్యంలో అన్ని దళిత సంఘాలు నిరసన కార్యక్రమం చేపట్టారు. మంత్రి విశ్వరూప్ ఇంటికి నిప్పు పెట్టడాన్ని చింతలపూడి మండలం దళిత నాయకులు తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. డాక్టర్ అంబేద్కర్ పేరు అమలాపురం జిల్లాకు పెట్టడం వల్ల కొంతమంది ఉద్యమాలు చేయడం, అదే విధంగా మంత్రి విశ్వరూప్ ఇంటికి నిప్పు పెట్టడాన్ని చింతలపూడి మండలం దళిత నాయకులు తీవ్రంగా ఖండించారు. అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అని స్థానిక తహసీల్దార్ వారికి వినతి పత్రం ఇచ్చారు. మారణకాండని దృష్టిలో పెట్టుకొని దానికి వ్యతిరేకంగా ఈరోజు మన దళిత సంఘ మిత్రులందరూ కూడా ఏకమవడం జరిగింది. మరి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. మరి దళిత సంఘాలని కాదు, ఈ ప్రపంచ మేధావైనటువంటి అంబేద్కర్ గారు మనకిచ్చినటువంటి ఈ ఫలాలను అనుభవిస్తూ మరి ఈ యొక్క భారతదేశం అంతా కూడా ఆ యొక్క రాజ్యాంగబద్ధంగా నడుస్తున్న పరిస్థితుల్లో మరి ప్రభుత్వం ఒక కోనసీమ జిల్లాని అంబేద్కర్ జిల్లాగా పెడితే మరి కొంతమంది అసంగత శక్తులన్నీ కూడా మరి నిన్న మానహోమను సృష్టించినంటే ఎంత కులతత్వంతో ఉన్నదని చెప్పి అప్పటి అంబేద్కర్ యొక్క బాధలు పడే విషయాన్ని ఇప్పుడు మనం గుర్తు చేసుకుంటూ ఉన్నాం. మనకు కూడా ఈరోజు అంటరానితనం కనపడుతుంది. మరి అంటరానితనం ఏది పోలేదు. ఇప్పటికీ కూడా మరి స్వాతంత్రం వచ్చి 70 ఏళ్ళు పైబడినా కూడా ఈరోజు మరి ఇంకా ఆ కోనసీమ జిల్లాలో మరి అంబేద్కర్ ఒక దళితుడు అని చెప్పి ముద్ర వేసి అతని పేరు పెట్టడానికి ఒప్పుకునే పరిస్థితి వచ్చిందంటే మరి ఎంత నిగూఢంగా ఈ యొక్క ప్రజల్లో ఈ యొక్క అంతరానితనం అనేది ఉందని చెప్పి మరి అందరూ కూడా గమనించవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది. కాబట్టి ఈ అంతరానితనాన్ని రూపమాపడానికి ఇక్కడ కాదు అన్ని జిల్లాల్లో కూడా మరి యొక్క ఉద్యమాలు జరగాలి. ఈ ఉద్యమాల ద్వారా మనం మరి యొక్క కళను సాధించుకోవాలని చెప్పి సభాముఖంగా తెలియజేస్తూ మరి ఒక్క జిల్లాకే కాదు మరి కాకుల సత్య గారు కానివ్వండి ప్రతి ఒక్కరు చెప్పిన జిల్లాకే కాదు నా యొక్క ఒపీనియన్ అంబేద్కర్ ఆంధ్రప్రదేశ్ యొక్క తీర్చిస్తారని చెప్పి నా యొక్క డిమాండ్ యొక్క సందర్భంలో తెలియజేస్తూ మరి యొక్క ఉద్యమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నారు. గట్టి చెప్పు, గట్టి చెప్పమను, గట్టి చెప్పు. నిన్న అమలాపురంలో జరిగిన దారుణం ప్రజలందరికీ తెలిసింది. మరి ఒక మహానుభావుడు ప్రపంచ మేధావి భారత సామాజిక స్థితిని మార్చినటువంటి మేధావి అంబేద్కర్ గారి పేరును ఒక జిల్లాకి వాళ్ళు నిరసనని ఆ పేరు వెంటనే తీసేయాలని చెప్పి నిరసన చేసి చాలా దారుణంగా ఒక దళిత మినిస్టర్ యొక్క ఇల్లుని చాలా దారుణంగా తగల